వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ్మమండిపడ్డారు. పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ అని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను, గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాంతాన్ని ఆయన స్థానిక తెలుగుదేశం నాయకులతో కలిసి పరిశీలించారు. ఒక అద్భుతం, ఒక నాయకుడి విజన్, ఒక నాయకుడి ఆలోచన, ఒక నాయకుడి ఆచరణ. పవిత్రమైన గోదావరి కృష్ణ పట్టిసీమ ద్వారా అనుసంధానం. అదేవిధంగా ఒక మహానాయకుడు, ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు జాతికి సంపద, సంపదను సృష్టించేవాడు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి కళ్ళు దొరిపిటానికి తీసుకొచ్చాను. తప్పుడు కేసులు బనాయించి కృష్ణమ్మనే గోదావరిని కలిపిన ఒక మహానాయకుడిని, జాతి నాయకుడిని, జాతీయ నాయకుడిని, జాతి సంపదని ఈ రాజమండ్రి దగ్గరే ఈ జైల్లోనే 52 రోజులు నిర్బంధం చేశాడు. ఇవాళ దేశం అంతా మాట్లాడుతూ ఉంది. ఇవాళ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ 5 కోట్లు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. ఈ 5 కోట్లలో నిన్న 5 నిమిషాలు మాట్లాడలేకపోయాడు పట్టు మంది. ఇంత అద్భుతం జరిగిన ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. విద్యార్థులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఉన్నారు. విశాఖపట్నంలో 8 కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ కూడా ఉన్నారు. నదుల అనుసంధానం గురించి ఒక్క మాట మాట్లాడేవా జగన్ రెడ్డి? ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా అర్హుడువా? ఇవాళ సౌత్లోకి వెళ్ళే నీళ్ళు, ఆ గోదావరి తల్లి నీళ్ళు సేంద్రియ ఎరువు మట్టిని తీసుకొని ఆ పవిత్ర గోదావరి ఈరోజు పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. పవిత్ర సంగమం, ఇబ్రహీంపట్నం, ఫెర్రీవర్ నేను అడుగుతున్నా, ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడైనా వచ్చి ఈ పట్టిసీమ నీళ్ళను చూశారు? 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో 3 లక్షల ఎకరాలు పంట వేయాల, వేసిన పంటని ఈ 46 టీఎంసీలు పంట కాపాడు. సుమారు 16 సార్లు ప్రకాశం బ్యారేజ్ నింపితే ఎన్ని నీళ్ళు వస్తాయో అన్ని గోదావరి నీళ్లు సౌత్లోకి వెళ్ళే నీళ్లు పట్టిసీమ కట్టినాడేమో 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు, పట్టిసీమ దండగన్నాడేమో, పట్టిసీమ పంపులు పిలుతానన్న సన్నాసేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇటువంటి చేతగానే మా ముఖ్యమంత్రులు, ఇటు అసమర్థులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా? మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు, మీరు చంద్రబాబు నాయుడు గారితో ప్రతి నెల ప్రతి 15 రోజులు మీరు మాట్లాడేవాళ్ళు. 2015 జనవరి 1వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చాను. మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం మాట, ఒక పవిత్రమైన దినం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు
ఆ పవిత్రమైన రోజున పట్టిసిం అనే గ్రామం వద్ద చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి జనవరి 1న ప్రకటన చేసి ఫిబ్రవరిలో టెండర్లు పూర్తి చేసి మార్చి 29న పనులు ప్రారంభం చేసి ఆగస్టు 15 2015న ఈ కార్యక్రమాలన్నీ కూడా జాతికి అంకితం చేసి సెప్టెంబర్ 16 పవిత్ర సంగమంలో 2015న గోదావరి తల్లి నీళ్లు పోలవరం రైట్ కెనాల్ 177 కిలోమీటర్లు బుడమేరులో కలిసి అటు బుడమేర కాలువ దగ్గర నుంచి వెలగలేరు దగ్గర అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమంలో గోదావరి తల్లి కృష్ణమ్మలో కలిస్తే చెంబుతో పోచాలన్నాడు క్యాబినెట్ మంత్రి జోగి రమేష్. చెరువులో నీళ్ళు తెచ్చి పోసామన్నాడు జోగి రమేష్ క్యాబినెట్ మంత్రి. ఆయన గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి రాజు చేయడానికి వచ్చారు. ఆయన ఈ రాష్ట్రానికి మంత్రి. పట్టిసీమ దండగా ఇన్ని నీళ్లు 60 టీఎంసీలు తెచ్చి 3 టీఎంసీలు ఉండే ప్రకాశం బ్యారేజీలో ఎట్టా పడతాయి చంద్రబాబు నాయుడు గారని ఈ తెలివి తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. అక్కడ వర్షాలు వస్తాయి ఇక్కడ వర్షాలు వస్తాయి ఏ అవసరం పట్టిసేమన్నాడు. కాళేశ్వరం 100 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరానికి ఏమో జలదీక్షల డ్రామాలు ఆడి ప్రారంభోత్సవానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టించాడు. అది పక్క రాష్ట్రంలో 1600 కోట్లు ఖర్చు పెట్టిన పట్టిసేమేమో 50 వేల కోట్ల సంపద సృష్టించింది. ఇరిగేషన్ రంగంలో అగ్రికల్చర్ రంగంలో హార్టికల్చర్ పంటకి కమర్షియల్ పంటకి వ్యాపార రంగానికి చేపలు రొయ్యలు అన్నిటికీ తాగునీరు సాగునీరు ఈ నీళ్ళు ఇక్కడ ఇచ్చి ఆ నీళ్ళని మొదటి సంవత్సరమే 8 టీఎంసీలు తీసుకెళ్ళాం. మార్గం మధ్యలో వచ్చిన నీళ్ళన్నీ కలుపుకొని ఇది మొదటి సంవత్సరంలో. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరంలో దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగా